గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షల నిర్వహణకు సర్వం సిద్ధమైంది. రేపటి నుంచి 27వ తేదీ వరకు మెయిన్స్ పరీక్షలు జరగనున్నాయి. పరీక్షలను రీషెడ్యూల్ చేయాలని అభ్యర్థులు కోరుతుండగా ఈ వ్యవహారం రాజకీయ రంగు పులుముకుంది. అయితే విపక్షాల మాయలో పడవద్దని అభ్యర్థులను కాంగ్రెస్ హెచ్చరిస్తోంది. గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షల నిర్వహణకు టీజీపీఎస్సీ సర్వం సిద్ధం చేసింది. సోమవారం నుంచి 27వ తేదీ వరకు మెయిన్స్ పరీక్షలు జరగనున్నాయి. ఈ పరీక్షలకు ప్రిలిమ్స్ లో అర్హత సాధించిన 31382 మంది అభ్యర్థులు హాజరు కానున్నారు. ఇప్పటికే 90% మంది అభ్యర్థులు తుది పరీక్షల కోసం హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకున్నారు. మొత్తం 563 పోస్టులకు గాను 31382 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. మొత్తం 46 కేంద్రాల్లో గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలు జరగనున్నాయి. హైదరాబాద్ జిల్లాలో 8, రంగారెడ్డి జిల్లాలో 11, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 27 సెంటర్లలో ఏర్పాట్లు పూర్తయ్యాయి. గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలను అత్యంత పకడ్బందీగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశామని అధికారులు తెలిపారు. పరీక్షా కేంద్రాల వద్ద ఎలాంటి అవకతవకలు అవాంఛనీయ సంఘటనలు జరగకుండా గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇక పరీక్షల నిర్వహణను జిల్లా కలెక్టర్లు పర్యవేక్షించనున్నారు. అంతేకాకుండా పోలీస్ కమిషనర్లు బందోబస్తు నిర్వహించారు. 2011 తర్వాత గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలు జరుగుతున్నాయి. పరీక్షా కేంద్రం చీఫ్ సూపరింటెండెంట్ రూమ్ తో పాటు పరిసర ప్రాంతాలలోనూ సీసీటీవీలను ఏర్పాటు చేశారు. టీజీపీఎస్సీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ ద్వారా సీసీ ఫుటేజ్ లను పర్యవేక్షించనున్నారు. ఖచ్చితమైన నియమ నిబంధనలను పాటించేలా మార్గదర్శకాలను జారీ చేశారు. పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థుల బయోమెట్రిక్ తీసుకునేందుకు ప్రత్యేక సిబ్బందిని నియమించారు. మధ్యాహ్నం 1:30 తర్వాత పరీక్షా కేంద్రంలోకి అభ్యర్థులను అనుమతించబోమని చెప్పారు. దివ్యాంగులకు ప్రత్యేకంగా 1 గంటను అదనంగా కేటాయించారు. స్క్రైబ్ల సహాయంతో పరీక్షలు రాసే అభ్యర్థులకు ప్రత్యేకంగా 4 కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇక అధికారిక వెబ్సైట్ నుంచి హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవాలని టీజీపీఎస్సీ అభ్యర్థులకు సూచించింది. పరీక్షల నిర్వహణపైన ఇప్పటికే కొన్ని మార్గదర్శకాలు సైతం జారీ చేసింది. రోజుకో హాల్ టికెట్తో అభ్యర్థులు రావద్దని చెప్పింది. తొలి రోజు పరీక్షా కేంద్రానికి తీసుకెళ్లిన హాల్ టికెట్లనే మిగతా రోజులు తమ వెంట తీసుకురావాలని స్పష్టం చేసింది. గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షల వ్యవహారంపై హైదరాబాద్ అశోక్ నగర్ లో మరోసారి ఉద్రిక్తత చోటు చేసుకుంది. గ్రూప్ 1 అభ్యర్థులు ధర్నా చేపట్టడంతో పోలీసులు అడ్డుకున్నారు. వారిని అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. జీవో నంబర్ 29 రద్దు చేసి పరీక్షలు నిర్వహించాలని గ్రూప్ 1 అభ్యర్థులు సీఎం రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి చేశారు. జీవో నంబర్ 29 వల్ల తమ జీవితాలు నాశనం అవుతున్నాయని అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి పునరాలోచించి నిర్ణయం తీసుకోవాలని కోరారు. హాల్ టికెట్లు, హాల్ టికెట్ ఒకసారి చూసుకుంటే భారతదేశ చరిత్రలో మీరు ఏపీఎస్సీ తీసుకోండి, ఎక్కడ యూపీఎస్సీ తీసుకోండి, మీ మిగతా రీజనల్ పీఎస్సీ ఏమైనా తీసుకోండి, ఎప్పుడు కూడా హాల్ టికెట్ నెంబర్ చేంజ్ చేసినటువంటి పాపన ఏపీఎస్సీ పోలేదు. మొట్టమొదటిసారిగా ఈ భారతదేశ చరిత్రలో మొట్టమొదటిసారిగా ఒక టీజీపీఎస్సీ మాత్రమే హాల్ టికెట్ల నెంబర్లు ప్రిలిమ్స్ మెయిన్స్ చేంజ్ చేసినారు. గ్రూప్ 1 అభ్యర్థుల లోపల ఒక రకమైన మానసిక వేదనతో ఉన్నాము. సో దీనిలో ఒక లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ అనేది మాకు ఎక్కడా కనిపించడం లేదు. సో ఇది దీపేంద్ర యాదవ్ కేసులో కూడా సుప్రీంకోర్టు క్లియర్ గా చెప్పింది. ఖచ్చితంగా దాన్ని జీవో 29 అన్కాన్స్టిట్యూషనల్ అండ్ ఇట్ ఇస్ అగైన్స్ట్ ఆర్టికల్ 16 అని కూడా వాళ్ళు క్లుప్తంగా మెన్షన్ చేస్తారు. అటు జీవో 29 రద్దు చేసి గ్రూప్ 1 ఎగ్జామ్ ను నిర్వహించాలన్నారు ఆర్ కృష్ణయ్య. జీవో 29 ద్వారా రిజర్వేషన్లను ఎత్తివేసే కుట్ర జరుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. నిరుద్యోగులపై లాఠీ చార్జ్ చేయడం అన్యాయమన్నారు. గ్రూప్ 1 పరీక్షపై సీఎం రేవంత్ రెడ్డికి మొండి వైఖరి మంచిది కాదన్నారు ఆర్ కృష్ణయ్య. ప్రిలిమినరీ లోపల రిజర్వేషన్ ఇంప్లిమెంటేషన్ అవకతవకలు జరుగుతున్నాయని మేము ఈ రోజు కొత్తగా కాదు 3 నెలల కిందనే మేము ముఖ్యమంత్రి దృష్టికి పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ దృష్టికి చర్చలు కూడా జరిపాము. మేము సరిదిద్దుతాము, చర్యలు తీసుకుంటామని చెప్పారు, తీసుకోలేదు. దీంతో నిరుద్యోగం లోపల ఆగ్రహం వస్తారు సాధారణ. ఎంతో కష్టపడి 9-10 ఏళ్ళు చదువుతున్న వాళ్ళు గ్రూప్ 1 కోసం వాళ్ళ ట్రిబ్యునల్ కూడా రాకపోతే మెయిన్కి అవకాశం రాకపోతే గ్రూప్ 1 అభ్యర్థులను కాంగ్రెస్ సర్కార్ మోసం చేస్తోందన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు. జీవో 29 రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్న గ్రూప్ 1 అభ్యర్థులను ఇష్టం వచ్చినట్లు కొడుతున్నారని మండిపడ్డారు. గ్రూప్ 1 విద్యార్థులకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు హరీష్ రావు. పాపం పిల్లల్ని
ఎట్లా కొడుతున్నారే ఓ టెర్రరిస్ట్లను కొట్టినట్టు దొంగలను కొట్టినట్టు బందిపోట్లను కొట్టినట్టు నక్సలైట్లను కొట్టినట్టు ఎంత దుర్మార్గంగా ఆ పిల్లల వీపులు కమిలిపోయేటట్టు కొడతా ఉన్నారు ఎవరి 2 లక్షల నోటిఫికేషన్ ఎవరి జాబ్ క్యాలెండర్ ఎప్పుడు ఇస్తారు మీ 2 లక్షల ఉద్యోగాలు నా పిల్లలు అడిగితే పిల్లల వీపులు వాళ్ళకి కొడుతుండు పిల్లల కాళ్ళకి కొడుతుండు నేను అడుగుతున్నది ఏమంటండి ఇప్పుడు రా అశోక్ నగర్ నీకు దమ్ము ఉంటే ధైర్యం ఉంటే నిరుద్యోగ యువతకు నువ్వు మేలు చేసినా అనుకుంటే గన్మెన్ లేకుండా సెక్యూరిటీ లేకుండా రా అశోక్ నగర్ సెంట్రల్ లైబ్రరీకి ఎందుకు ఆ పిల్లలతో చర్చించావు ఎందుకు ఆ పిల్లలతో మాట్లాడావు మరి 55 ఉంటే లాభమా 29 ఉంటే లాభమా కానీ రేవంత్ రెడ్డి ఏమంటాడు మొదటి 50 ల ఓసీలే రావాలి బీసీలు రావద్దట ఎస్టీలు రావద్దట ఎస్టీలు రావద్దట మైనారిటీలు రావద్దట అంటే ఎవడన్నా మంచిగా చదువుకొని మెరిట్లు వస్తే తప్ప నీకు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అన్యాయం చేస్తున్నది అటు గ్రూప్ 1 అభ్యర్థులకు బీఆర్ఎస్ బీజేపీ తప్పుదోవ పట్టిస్తూ రెచ్చగొడుతున్నాయని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మండిపడ్డారు. గ్రూప్ 1 విద్యార్థులకు అన్యాయం జరగకుండా చూస్తామని భరోసా ఇచ్చారు. గ్రూప్ 1 ప్రిలిమినరీ ఎగ్జామ్స్ విషయంలో బీజేపీ పార్టీ బీఆర్ఎస్ పార్టీ కుమ్మక్కై విద్యార్థుల్ని రెచ్చగొడుతూ లేని పోని అనుమానాలు అపోహలు సృష్టిస్తూ విద్యార్థుల్ని తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నటువంటి సందర్భం ఈ సెలక్షన్ ప్రక్రియలో ఎక్కడ కూడా రిజర్వ్డ్ కేటగిరీస్ కి అన్యాయం జరగదు. ఇది పార్టీ పక్షాన ప్రభుత్వ పక్షాన మేమిస్తున్న భరోసా. ఓపెన్ కేటగిరీలో ఎవరైతే మెరిట్ ప్రకారం ఈ 1:50 పిలిచిన దాంట్లో మెరిట్ ప్రకారం ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ దాంట్లోకి ఎవరు సెలెక్ట్ అవుతే రేపు ఈ కేటగిరీస్ బైఫర్ చేసినప్పుడు దీంట్లోకి తీసి దాంట్లో వేస్తారన్న అపోహ అయితే ఉందో అది పచ్చి అబద్ధము. సోమవారం నుంచి జరిగే గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలకు ఎలాంటి ఆటంకాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నామని అధికారులు తెలిపారు. అభ్యర్థులు తప్పకుండా నియమ నిబంధనలు పాటించాలని సూచించారు.